వనపర్తిటంలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభించారు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జిల్లా కలెక్టర్ తేజాస్ నందుల్తాల్తో కలిసి జెడ్పీ స్కూల్లో పథకాన్ని ప్రారంభించారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఉపవాసంతో ఉండకుండా ఉండేందుకే ఈ అల్పాహార పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. విద్యా విప్లవం, విద్యా వ్యవస్థలో మరొక విప్లవం ఇది. ఇది మామూలు విషయం కాదు. మధ్యాహ్న భోజనం, అది కూడా నాణ్యమైనటువంటి సన్నబియ్యం భోజనం, దాన్ని అమలు చేయడంతో పాటు కాలగమనంలో ఇంటర్మీడియట్ కూడా ఇది వర్తింపజేయాలని ఒక ఆలోచన ప్రభుత్వంలో. ఈ చర్చ జరిగినప్పుడు గతంలో పాఠశాలల్లో ఉండేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి అంశాన్ని పలువురు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. క్యాబినెట్ చర్చ సందర్భంగా ఇతర లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కానీ కొన్ని అంశాలు చర్చ జరిగేటప్పుడు విద్యా వ్యవస్థ బలోపేతమవుతుంది, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరిగింది, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు పెరిగింది, ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ పెరిగింది, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలే ఎంసెట్లో కానీ ఆ తర్వాత ర్యాంకింగ్స్లో కానీ ఉన్నత చదువుల్లో కానీ పోటీ పరీక్షలలో కానీ ఎక్కువ మంది ఈ పిల్లలు వస్తున్నారు, ఇది మంచి పరిణామం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన నియోజకవర్గంలో చిన్నమందడనేటువంటి ఒక గ్రామం ఉంటుంది, కొంత అక్కడ క్రియాశీలకంగా సృజన